స్వామియే శరణమయ్యప్ప అని ఒకటే మంత్రోచ్చారణ చేస్తున్నారట ప్రధాని నరేంద్ర మోదీ గారు. సరే, భక్తి విశ్వాసాలతో అయ్యప్పని తలుచుకుంటే అయ్యప్ప భక్తులు చాలామంది ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం శరణమయ్యప్ప అనేవాడు. కానీ ఈయన అయ్యప్ప శరణ్ వచ్చేది భక్తితోనా రాజకీయ అనురక్తితోనా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే కేరళ ఎన్నికల ప్రచారంలో సభలను 3 సార్లు అయ్యప్పకు దండం పెట్టి శబరిమల సమస్యతో ప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ. కేరళలో కొత్త చరిత్ర సృష్టిస్తూ 2వసారి ఒకే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, అది పినరాయి విజయన్ ప్రభుత్వం అని 6 సర్వేలు ఇప్పటికీ చెప్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఎల్డీఎఫ్ దూసుకుపోతున్న తీరు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి మీడియా రాస్తుంది. సిపిఎం వాళ్ళు చెప్పడం పక్కన పెట్టి దాంతో పోలిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా ఇలాంటి వాడు సభలు పేలవంగా జరగడమే కదా, అవి విశ్వాసం కలిగించలేకపోతున్నాయి. యూడీఎఫ్ విషయం చూస్తే కాంగ్రెస్ నుంచి పీసీ చాకో లాంటి చాలా సీనియర్ నాయకులు కూడా బయటికి పోతున్న పరిస్థితి. అంటే యూడీఎఫ్లో ముఖ్యంగా కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తారస్థాయికి చేరాయి. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు 3 చోట్ల తిరస్కరించారు. అంటే ఎందుకు తిరస్కరించారు అంటే కాంగ్రెస్ యూడీఎఫ్కు బీజేపీకి మధ్యలో అవగాహన కుదిరిన చోట ఇలా జరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది. ఇన్ని తంటాలు పడుతుంది ఎందుకంటే 2వసారి అధికారంలోకి రావడం ద్వారా పినరాయి విజయన్ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించబోతుంది. దీన్ని ఎలా అడ్డుకోవాలి? ఇక చివరకు రాహుల్ గాంధీ అయితే ఆయన బెంగాల్కు ఒక్కసారి కూడా రాకుండా కేరళ మీదే పడి అక్కడ ఎలాగైనా కానీ కాంగ్రెస్ను బతికించుకోవాలి, మళ్ళీ పాత పద్ధతులు ఏమైనా వస్తుందేమో దింపుడు కళ్ళు మాస్తే ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా ఆఖరుకు నాకు వామపక్షాలంటే ఏం వ్యతిరేకత లేదు, కాకపోతే వామపక్షాలు కొంచెం అందరినీ కలుపుకొని పోవాలి, ప్రతి సమస్యను కమ్యూనిస్టులతో చర్చించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? యూపీ నదులు కేరళకు బయలుదేరి కేరళ మీద విపరీతంగా దాడి చేసిన రోజులు చాలా ఉన్నాయి ఎల్డీఎఫ్ మీద. అంటే రాహుల్ గాంధీ కూడా వామపక్షం గురించి తీవ్రంగా విమర్శిస్తే ప్రజలు ఆమోదం పొందలేరనే ఒక సందేహంలో సందిగ్ధంలో పడ్డారనేది చాలా స్పష్టం. ఇటు మోదీ అటు రాహుల్ గాంధీ, మోదీ ఏమో అయ్యప్పని శరణం చూచుతుంటే రాహుల్ గాంధీ ఇంకా చాలా విన్యాసాలు చేసి చివరకు వామపక్షాల గురించే సానుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చిందంటే ఎల్డీఎఫ్, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం, ముఖ్యమంత్రి విజయన్ ఎంత ప్రజాదరణ పొందారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ భారతీయులు వాళ్ళు కూడా మలయాళీలు ఎక్కువ కదా గల్ఫ్లో, వాళ్ళు చూసి ఎప్పుడు మేము ఇలాంటి పరిస్థితి చూడలేదని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే సిపిఎం, ఎల్డీఎఫ్ ఎన్నికల ప్రచారం మటుకు పకడ్బందీగా చేస్తున్నాయి, ఎట్లయినా గెలిచేస్తాము అని కాకుండా చాలా పద్ధతి ప్రకారం చిన్న సభల దగ్గర నుంచి పెద్ద సభల వరకు ప్లాన్గా యువతను ఎక్కువగా భాగస్వామ్యం చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అయ్యప్ప శబరిమల సమస్యను కూడా జాతీయ స్థాయిలో అప్పుడు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా మళ్ళీ అంత రగిలించడానికి ప్రయత్నించారు, అదేమీ ఫలించలేదు. బైబిల్లో జుడాస్ వెండి దొంగతనం చేస్తే విజయన్ బంగారం దొంగతనం చేశారని మోదీ నోరు పారేసుకున్నారు. ఎవరు అలాంటి అసత్య ప్రచారాలు పాటించుకుంటారు? అక్కడ విజయన్ వచ్చిన తర్వాత తుఫాన్లు వచ్చినా, కరోనా వచ్చినా, నిఫా వైరస్ వచ్చినా అన్నింటినీ కూడా జయప్రదంగా ఎదుర్కోవడమే కాకుండా సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా అమలు జరుపుతున్నారు, రేషన్ బాగా ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు అనే ఒక గొప్ప విశ్వాసం ప్రజల్లో నెలకొన్నది. ఇతర అంశాలతో పాటు కేంద్రం సహకారం నామమాత్రంగా ఉన్నా కానీ దాంతోపాటు సిపిఎం సంస్థాగతంగా కూడా కొత్త రక్తాన్ని ఎక్కించడం, 3 సార్లకు మించి పోటీ చేసిన వాళ్ళు ఎంత హేమహేమీలైనా పక్కన పెట్టడం ఇలాంటి చర్యలు కూడా తీసుకుంది. ఇన్ని కారణాల వల్ల సిపిఎం మీద, ఎల్డీఎఫ్ మీద సుహృద్భావం పెరిగింది. దాన్ని తట్టుకోవడానికి అయ్యప్ప దగ్గర నుంచి రాజకీయంగా యూడీఎఫ్ బీజేపీ ఒప్పందాల వరకు కూడా జరుగుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి మేము గెలిచేస్తాము అని ఎల్డీఎఫ్ మటుకు గొప్ప విశ్వాసంతో ఉంది.